మొన్నటిదాకా ఒకటి మీద తిరిగిన ఫ్యాన్లు ఇక 5వ నెంబర్కి వచ్చేసినట్టే. బొంతలు రగ్గులు తీసి సజ్జా మీద పడేయాల్సిందే. కూలర్లు బాగు చేసి నీళ్లు నింపే పనులున్నారు ఇక, లేకుంటే కొత్తవి కొనాల్సిందే. ఇక ఏసీలుంటే పొద్దంతా నడవాల్సిందే. ఫ్రిడ్జ్లల నీళ్ల బాటిళ్లు కూల్ డ్రింకులు పెట్టుడు, కుండలు తెచ్చుకున్నాడు సుతా చాలైతుంది చిన్నగా. ఎందుకో తెలుసు కదా, మార్చి నెల వచ్చింది, ఎండ కాక పెరిగింది. పొద్దుగాల 10 దాటిందంటే సురుకులు దాక్తనే ఉన్నాయి. పగటిలి ఆఫీసులకు పోయేటోళ్ళు జరంత ఎల్లమే ఇంట్లోకి వెళ్ళేళ్తున్నారట. ఎండ ఎక్కువైతుందని పండ్ల మీద బయటికి వచ్చినోళ్ళు నెత్తికి తువాళ్లు కడుతున్నారు, చేతిలో ఓ నీళ్ల బాటలు పట్టుకపోతున్నారు. కొబ్బరి బోండాలకు జ్యూసులకు చిన్నగా గిరాకీ పెరుగుతుంది. లెక్కకైతే ఫిబ్రవరి నెలాఖర్ల చలి తగ్గి మార్చిలో జరంత గర్మీ పెరగాలే. కానీ 2 వారాల ముందే ఎండ కాక చాలైంది. ప్రతి మార్చి ఎండింగ్ వరకే ఎండలు వస్తాయి, కానీ ఈసారి కరీంనగర్లో చాలా ముందుగానే ఎండలు వచ్చినాయి. శివరాత్రి దాటే వరకు కూడా అంతే ఎండలు ఉండకపోవు, కానీ చాలా టెంపరేచర్ పెరిగిపోయింది. ఈ మార్చి నెల అనిపిస్తుందా, ఏప్రిల్ మే లెక్క అనిపిస్తుంది. ముందే ఎండలు ముందస్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. గిట్లా ఎందుకైతుందంటే ఎల్నివో ఎఫెక్ట్ అంటున్నారు ఆతవర్ణం సంగపోళ్ళు. అంటే ఈ 7 పడాల్సినంత ఆనలు పడక చలికాలంలోనే ఎండలు ఉరుకొచ్చినాయట. ఎండ అయ్యేసరికి అంటే పొద్దున పూట పొద్దున 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేసుకోవాల్సి వస్తున్నది. అప్పుడే ఏమైంది, ఏప్రిల్ మే నెలల ఉండాల్సిన దానికంటే ఇంకింత ఎక్కువ గర్మీ ఉంటదట. ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికి గుట్టలు ఊల్చి పచ్చదనం లేకుండా కాంక్రీట్ జంగళ్ళు తయారు చేస్తున్నాం కాబట్టి కాలం కింద మీద అవుతుంది. పడాల్సిన టైంకు ఆనలు పడతలేవు, 17 ఎండలు పెరుగుతున్నాయి.